బాగున్నారని నమ్ముతున్నాను. మీ పిల్లలు మీరు ఎలాగున్నారు? అంత క్షేమంగా ఉన్నారా? మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నా. మీ కుటుంబాల క్షేమం కోసం, పిల్లల యొక్క క్షేమం కోసము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు అంత క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ సమయంలో ఉదయకాలం కుటుంబ ప్రార్థన కొరకాయ, బైబిల్ పఠనం కొరకాయ మనమందరం కూడా చేరొద్దాం. మీ బైబిల్ తీసుకొని దయచేసి త్వరగా టీవీ దగ్గర రావాల్సిందిగా ప్రభునామన మనవి చేస్తున్నాను. గత పాఠంలో మత్తయి సువార్త 13:30 వరకు, మొదటి నుండి 30 వరకు మనము కొన్ని పాటలు మనం ధ్యానించుకున్నాం. ఈ ఉదయకాలం మత్తయి సువార్త 13:31 నుండి 46 వరకు మనం ధ్యానించుకుందాం. దయచేసి చూడండి, మీ బైబిల్ తీసి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలని ప్రభునామన మనజేస్తున్నాం. ఆయన మరి యొక్క ఉపమాన వారితో చెప్పెను, పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవిగింజను పోలి ఉన్నది. అది విత్తనముల నీటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కల నీటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆయన మరి యొక్క ఉపమాన వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదును. లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదును అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఆ సంగతులన్నింటిని జనసమ్మూలకు ఉపమాన రీతిగా బోధించను. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమ్మూలను పంపివేసి తన ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమన్నది. అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు. గురువులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యం నుండి సకలమైన ఆటంకములను దుర్నీతి చేయువారిని సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండుగొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలుదురు. చెవి గలవాడు వినుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని పెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతా అమ్మి దాన్ని కొనెను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 13:31-46 చదువుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. చదవబడి లేఖన భావాలు దీవించండి. ప్రతిరోజు ఉదయకాలం ప్రభా మీరు ఈ బైబిల్ పఠనం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. చాలామంది బిడ్డలు వారు మేలు పొందుతున్నారు, సహాయించే. ఇంకా ఎవరైతే ప్రభా నీ వాక్యమును మరి వినడానికి ఇష్టపడట్లేదో, కూర్చోవడానికి ఇష్టపడట్లేదో ప్రభా వారితో కూడా మీరు మాట్లాడము. నీ వాక్యాన్ని విని ఆత్మీయమైన విషయాలు గ్రహించి, సత్యాన్ని గ్రహించి, మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ పొంది నిత్యరాజ్యం కొరకు సిద్ధపడినట్లు సహాయించి బిడ్డలందరినీ దీవించము, ఆశీర్వాదించము తండ్రి. మన టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్ను కూడా దీవించము. దీనిలో పనిచేసే బిడ్డలను ఆశీర్వాదించము.
జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా పనిచేయడానికి సహాయం చేయి. శత్రు శోధనలన్నింటి నుండి కాపాడి కనికరించి దయచూపించమని, చొరబడి లేఖన భాగముల ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో నిన్నటి దినాన గత పాఠంలో చెప్పినట్లు మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 8 ఉపమానాలు ఉన్నాయని నేను ముందుగానే గత పాఠంలో మీకు హెచ్చరించాను. కాబట్టి ఉపమానం లేకుండా యేసు ప్రభు దినాల్లో ఉన్న ప్రజలకు ఆయన ఏమి చెప్పలేకపోయాడు. ఉపమానం ద్వారా పరసంబంధమైన విషయాలు వారికి బోధిస్తూ వచ్చాడు. కనుక ఈ సమయంలో 31వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఆయన మరియకు ఉపమానం వారితో చెప్పను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవిగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. పిల్లారా, ఇక్కడ మనం గమని చూస్తే పరలోక రాజ్యము పొలములో విత్తబడిన ఆవిగింజను పోలియుందంట. ఆవిగింజ ఎలాంటిది? మనం చూసినట్లయితే చాలా చిన్నది. ఆవాలు మనం కూరలో వేసుకుంటాం, అది చిన్న గింజ. అది పొలంలో విత్తిన తర్వాత అది పెరిగి పెద్దదయ్యి మరి పక్షులు కూడా దాని నీడన నివసించే అంత చెట్టు అవుతుందని ఇక్కడ గ్రంథకర్త మత్తయి గారు రాస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, పరలోక రాజ్యము అలాంటిదే, ఆవిగింజ లాంటిదని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యేసుక్రీస్తు వారు ఆయన జన్మము పశువుల పాకులో ఆయన జన్మించినాడు. చిన్నవాడుగా పుట్టినాడు, పశువుల పాకులో పుట్టాడు. ఎవరు ఆయన లెక్క చేయలేరు. ఆయన ఒక అదృశ్యుడైనటువంటి దేవుడుగా ఆయన లోకంలో జన్మించి పెరిగి పెద్దవాడైపోయి ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం వలన అనేకులు రక్షణ మార్గంలోనికి వస్తున్నారు. ఆయన నీడ అంటే ఆయన ఇచ్చే రక్షణే, ఆయన రాజ్యము అని ఇక్కడ మనకు బయలుపరచబడతా ఉంది. కనుక ఎంత గొప్ప భాగ్యం అండి ఇది, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి లోకములో ఉండే నీడలన్నీ కూడా అది గొప్ప నష్టాన్ని కలిగించేటివి, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము, ఆయన దైవత్వము చాలా విలువైంది, ఆయన రాజ్యము చాలా విలువైంది, ఆయన జీవితమే ప్రపంచానికి ఎంత విలువైంది, ఆయన మరణము విలువైంది, ఆయన భూస్థాపన విలువైంది, ఆయన పునరుద్ధానము విలువైంది, ఆయన రాజ్యమే శ్రేష్టమైంది. కాబట్టి ఇక్కడ ఈ ఆవిగింజ ప్రభు యేసుక్రీస్తు వారికి పోల్చబడుతుంది. కనుక ఆయన రాజ్యము విస్తరిస్తుంది. అనేకులు, లోకంలో ఉన్న అనేక మంది ప్రజలు ప్రభు యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని యేసుక్రీస్తు వారిని అంగీకరించి విశ్వసించి వారి జీవితాల్లో సేద తీర్చుకుంటున్నారు. అంటే వారి జీవితాల్లో నెమ్మది పొందుతున్నారు, వారి జీవితాల్లో ప్రశాంతత పొందుతున్నారు, వారి జీవితాల్లో మరి ఆదరణ పొందుతున్నారు, వారి జీవితాల్లో మరి పాపక్షమాపణ పొందుతున్నారు, వారి జీవితాల్లో సంతోషాన్ని పొందుతున్నారు, వారి జీవితాల్లో దేవుని ద్వారా కలిగే అనుభూతి వలన అనేకులు మేలు పొందుతున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఇదొక ఉపమానంగా ప్రభు యేసుక్రీస్తు వారు పోల్చి చెబుతూ ఉన్నాడు. పొలంలో విత్తబడిన ఆవగింజను పోలి ఉన్నది అంటాడు. అది విత్తనములన్నిటి చిన్నదే కానీ పెరిగి కూర మొక్కలన్నిటిలో పెద్దదైపోయి ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టు అయిపోయింది. కనుక నిజమే, కనుక ఇది పరలోక రాజ్యమును గురించినటువంటి ఆవగింజను గురించినటువంటి ఉపమానం ఇక్కడ యేసుప్రభు వారు మనకు బోధిస్తున్నాడు. ఈ నీడ కిందికి నువ్వు రావాలని యేసుప్రభు నామంలో మనవి చేస్తున్నాం. ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు. ఆయన నీడ కింద మనకు విశ్రాంతి దొరుకుతుంది, ఆయన నీడ కింద మన క్షేమం దొరుకుతుంది, ఆయన నీడ కింద మనకు ఆదరణ దొరుకుతుంది. ఆ నీడ కిందకు వచ్చినట్లయితే నీకు పాపక్షమాపణ విమోచన దొరుకుతుందని ఒక సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత రండి, కొంచెం ముందుకెళ్దాం. 33వ వచనం, ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని
పిండి అంతయు పొలిసి పొంగ వరకు మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ పిండి అంతయు పులుసు పొంగు వరకు మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. కనుక ఇది కూడా పరలోక రాజ్యానికి సంబంధించిందే. కుండ ఇక్కడ మనం చూసినట్లయితే మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. కాబట్టి యేసుప్రభు వారు తన రాజ్యమును గురించిన ఉపమానము ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అవును, యేసుక్రీస్తు వారు ఆయన దాచబడిన అనుభవాన్ని గురించి ఇక్కడ రాయబడతా ఉంది. పుల్లని పిండిని పోలి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే దేవుని వాక్యంలో చాలా విషయాలు మనకున్నాయి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చూస్తే మనకి ఇక్కడ రాయబడింది. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారిని పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో యేసు ప్రభు వారు చెప్పినాడు. కనుక ఆ యొక్క పులిసిన పిండి శాస్త్రులు పరిసయ్యులు అనే విషయాన్ని ఆ సందర్భాన్ని ఇక్కడ నొక్కి చెబుతూ ఉన్నాడు. అట్లాగనే ప్రియులారా, మరి మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆ మాట రాస్తూ ఉన్నాడు. దయచేరండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం బైబిల్ చూడండి. దయచేసి మీ బైబిల్ తీయండి. ఆయన చూచుకొనుడి పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. కాబట్టి ఇక్కడ పిల్లారా, పులిసిన పిండి శాస్త్రులు పరిశీలన గురించి మరొక సందర్భంలో ఇక్కడ యేసు ప్రభు వారు సెలవిస్తుంటున్నాడు. 34వ వచనం నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను అనే ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమ్ములకు ఉపమాన రీతిగా బోధించినాడు. ఉపమానం లేక వారికేమి బోధింపలేకపోయాను. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తే మరి ఆయన నోరు తెరిచి ఉపమాన రీతిగా ఈ సంగతులను వారికి బోధిస్తున్నాడు. ఎందుకంటే ఉపమానం ద్వారా ప్రజలకు విషయాలు అర్థం కావడం కోసమే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంగతులను వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇంకా రండి, ముందుకు వెళ్దాము. 36వ వచనం అండి, బైబిల్ తీయండి. 36వ వచనం అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి తన ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఇద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిరి. ఇక్కడ మనం చూసినట్లయితే గత పాఠములో గోధుమల మధ్యలో గురుగులు అపవాది విత్తిపోయినాడని గత పాఠములో మనం చూసాం. శిష్యులు ఆ ఉపమాన భావం ఏంటో మాకు చెప్పండి అని ప్రభు దగ్గరికి వచ్చి మరలా అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు మరి ఆ ఉపమానాన్ని ఆ ఉపమానము గూర్చినటువంటి సంగతులు మరి 37వ వచనం నుండి 41వ వచనం వరకు ఆ ఉపమానము గురించిన భావాన్ని ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్పాడు ఆయన మరి చూడండి, ఇక్కడ మనం చూస్తే 37లో అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు. మంచి విత్తనాలంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమనే విత్తింది పరిశుద్ధాత్మ దేవుడి దినాల్లో దేవుడు తన వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు. అయితే పొలము లోకము, పొలము అంటే ఈ లోకానికి పోల్చాడు యేసు ప్రభు వారు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు. మంచి విత్తనాలు రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే ఎవరు? యేసు ప్రభుని అంగీకరించిన వారు. చూడండి, యోహాను సువార్త 1:12లో దేవుని కుమారులు అంటే ఎవరో ఇక రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. కనుక
ప్రభును అంగీకరించిన వారందరూ వారు దేవుని కుమారులు. ఎవరు యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎవరు పాపములు క్షమించబడ్డాయో, ఎవరి జీవితం మార్చబడిందో, ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడిందో వారందరూ కూడా దేవుని పిల్లలే అని ఇక్కడ వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతుంది. ఆ తర్వాత మనం చూస్తే మరి గురుగులు దుష్టుని సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, సాతాను సంబంధులు. సాతాను సమాజం అంటే మారు మనసు లేని వారు, రక్షణ లేని వారు, పాప క్షమాపణ లేని వారు, మరి ఇంకా మతము అనే ముసుగులో ఉండేవారు, మరి ఇంకా భయంకరమైన చీకటిలో పాపంలో జీవించే వారందరూ కూడా గురుగులు, వారు సాతాను సంబంధులు అనేది ఇక్కడ మనకి ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది. అట్లాగనే 39వ వచనం, వాటిని విత్తిన శత్రువు మరి అపవాది, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి కోతకాలము, యుగ సమాప్తి కోత కోయేవారు దేవదూతలు. ఒక దినమున ఈ కోతను కోసేవారు దేవదూతలు అని చెప్పబడుతుంది. చూడండి, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. ఈ గురుగులు ఒక దినమున మరి కూర్చబడి అగ్ని గంధకములో, అగ్నిగుండములో కాలుతూ ఉంటాయి గురుగులను. కనుక వాళ్ళే మరి ఆ యొక్క సాతాను సంబంధమైన ప్రజలు ఒక దినమున కూర్చబడి సమకూర్చబడి వారు అగ్నిగుండంలో కాల్చబడతారు, అగ్నిగుండంలో వేయబడతారు. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు గోధుమ గింజవా గురుగువా, నువ్వు దేవుని సంబంధివా సాతాను సంబంధివా, నువ్వు దేవుని బిడ్డవా సాతాను బిడ్డవా, ఇంకా నీ జీవితంలో మార్పు రాకపోతే ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఇప్పటికైనా నీ జీవితంలో నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో, నీ బ్రతుకును ప్రభుకు అప్పగించుకో, నీ హృదయం యేసు ప్రభుకు అంకితం చేయి. ప్రభువా, నేను ఇంకా గురుగు లాంటి జీవితమే జీవిస్తున్నా, సాతాను చేతిలో ఒక కీలు బొమ్మలాగా నేను వాడబడుతున్నా, నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో శాంతి లేదు ప్రభువా, నా జీవితంలో సమాధానం లేదు, నా పాపములు క్షమించబడలేదు ప్రభువా, నేను చనిపోతే నాకు నిత్య నరకం తప్ప ఇంకా వేరే భాగ్యం లేదు కదా, కాబట్టి ప్రభువా నన్ను క్షమించు, నా పాపముల కొరకు లోకానికి వచ్చావు, సిలువలో చనిపోయి సమాధి చెబడి తిరిగి లేచినావు ప్రభువా, ఇదిగో నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా, నా హృదయంలోనికి రా అని నువ్వు అడిగినట్టయితే ఈరోజే ప్రభు యేసుక్రీస్తు వారు నీ హృదయంలోనికి వస్తాడు. ఆ నరకము నుండి, అగ్నిగుండము నుండి నీవు తప్పించబడతావు. అగ్నిలో కాలకుండా నువ్వు తప్పించబడి దేవుని రాజ్యమందు నువ్వు పాలు పొందుతావు. 41వ వచనం, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వరాయన రాజ్యములోని సకలమైన ఆటంకములను దుర్నీతి చేయవారిని సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడును, అక్కడ ఏడుపును పండుగొరుకుటే ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలుదురు, చెవి గలవాడు వినుడుగాక. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మరి సకలమైన ఆటంకములు దుర్నీతి చేయవారిని సమకూర్చి అగ్నిగుండంలో పడవేయబడును. కనుక ఈ దినాల్లో దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎంతోమంది మాకు చెప్పొద్దు, మా ప్రాంతంలో చెప్పొద్దు అని ఆటంకపరిచేవారు ఎంతోమంది ఉన్నారు. మరి ఎంతమంది ఆటంకపరుస్తున్నారు దేవుని వాక్యమును చెప్పనీయకుండా, ఇది మా సంఘము మా మతము అని ఆటంకపరిచేవారు ఎంతమంది ఉన్నారు, దేవుని స్వార్థను ఆటంకపరిచేవారు ఎంతమంది ఉన్నారు. కనుక వీరంతా కూడా ఒక దినములో అగ్నిగుండములో పడవేయబడతారు. కనుక వారు అక్కడ ఏం చేస్తారంటే, వాళ్ళు అగ్నిగుండములు ఏం చేస్తారంట, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయి. ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ లోకంలో మరి నువ్వు చనిపోయిన తర్వాత ఈ భూమి మీద నువ్వు ఏం చేశావో దాన్ని బట్టి ఒక దినమున అగ్నిగుండములను కాలుతావు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. అయ్యో ఎంత భయంకరమైన బాధ! ఒకరోజు కాదు కదా, యుగాయుగములు అగ్నిగుండములను కాలవలసిన దినం అనేది ఒకరోజు ఉంది. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటే ఉండుననే విషయాన్ని మరి రాయబడి ఉంది. చాలా భయంకరమైన బాధ. చూడండి, 50వ వచనంలో కూడా ఉంది, వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండును. కాబట్టి పండ్లు ఎవరు కొరుకుతారండి? పిల్లల మీద కోపం వచ్చినప్పుడు, భార్య మీద కోపం వచ్చినప్పుడు, లేకపోతే భర్త మీద కోపం వచ్చినప్పుడు, లేకపోతే మన విరోధంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు పండ్లు కొరుకుతారు కోపం తట్టుకోలేక. కానీ మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే
అగ్నిగుండములో పళ్ళు గురికి దినమోటి వస్తుంది. కాబట్టి భయంకరమైన బాధ, భయంకరమైన వేదన అగ్నిగుండం అంటే సామాన్యమైనది కాదు. ఏదో ఒక పూట అలాగ అలాగ వెళ్ళి బయటకు వచ్చేది కాదు. యుగాయుగములు ఆ భయంకరమైన వేదనకరమైన స్థలంలో నువ్వు బాధపడుతూ ఉండాలి. మనకు తెలుసు లాజరు ధనవంతుని సంగతి మనకు తెలుసు. ధనవంతుడు మరి ఊదారంగు వస్త్రములు ధరించి ఈ లోకములో సుఖవంతమైన జీవితాన్ని జీవించాడు, చనిపోయాడు. పాతాళములు అగ్నిగుండంలో బాధపడుతూ ఉన్నాడు. అక్కడ కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? అయ్యా, లాజరు చేత ఒక నీటి చుక్కను పంపించిన ఆయన, ఇక్కడ నేను ఈ అగ్నిలో యాత్ర పడుతున్నాను. అయ్యో, దాహం దాహం దాహం, తట్టుకోలేకపోతున్నా, ఒక నీటి చుక్కను పంపించు అని చెప్పేసి ఆ ధనవంతుడు అగ్నిగుండంలో బాధపడుతూ కేకలు వేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు కదా, నీవి లోకములో సుఖాన్ని అనుభవించినావు, లాజర్ అయితే కష్టాన్ని అనుభవించాడు. అతడు వాడు నీ యొద్దకు రావడానికి నీకు అతనికి అగాధము మధ్యలో ఉంది, అతడు నీ దగ్గరికి రావడానికి వీలు కాదు. కాబట్టి నువ్వు చేసిన నీ పాపాన్ని బట్టి నువ్వు ఆ శిక్షను అనుభవిస్తున్నావు, లాజర్ అయితే ఇక్కడ నెమరు పొందుతున్నాడని యేసు ప్రభు సమాధానం ఇచ్చినాడు. పిల్లరా చూడండి, ధనవంతుడు ఇంత ధనం ఉండి కూడా అగ్నిలో కేకలు వేసే పరిస్థితి వచ్చింది. నీ జీవితంలో నువ్వేం కోరుకుంటున్నావు? నీకు ధనమున్నా నేను నరకం తప్పించలేవు, నీకు డబ్బున్నా నరకం నుండి తప్పించుకోలేవు, నీకు సౌందర్యం ఉన్నా నరకాన్ని తప్పించుకోలేవు, నీకు జ్ఞానమున్నా నరకాన్ని తప్పించుకోలేవు, నీకు ఐశ్వర్యం ఉన్నా నరకాన్ని తప్పించుకోలేవు, నీకు ఘనత ఉన్నా నరకాన్ని తప్పించుకోలేవు, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నా నరకాన్ని తప్పించుకోలేవు. నువ్వు ఎవరివైనా సరే, నీ కులం ఏదైనా సరే, యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకాన్ని తప్పించుకోలేవు. భయంకరమైన అగ్నిగుండం, చిన్న నిప్రవ మీద పడితేనే, చిన్న నిప్పు మన చేతి మీద పడితే మనం ఎంతో కేకలు పెడతాం, అరుస్తాం, కేకలేస్తాం, అయ్యో అని కేకలేస్తాం. కానీ ఆ నరకంలో యుగాయుగములు బాధపడవలసిన పరిస్థితి మరి ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క ఉదయకాలంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళకమునిపే ఈరోజే ప్రభుని యేసుక్రీస్తు వారు నీకు సమయం ఇస్తూ ఉండగానే యేసు ప్రభు వారు నిన్ను అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందాలని ప్రభుని యేసుక్రీస్తు నామమున మనవి చేస్తూ ఉన్నాం. చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 13వ వచనంలో శ్రేష్టమైన మాట రాయబడింది. మత్తయి సువార్త 22:13, అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పళ్ళు గొరుకుతూ ఉండనని పరిచారకులతో చెప్పెను. కనుక వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలో పడవేయుడి, అక్కడ ఏడుపును పళ్ళు గొరుకుతూ ఉండను. నరకం అంటేనే బాధకరమైన స్థలం. అందుకనే సిలువలో వేలాడుతున్న దొంగ ఈ నరకంలో కాలవలసిన పరిస్థితి ఉందని ఎరిగి ఏమన్నాడు? తండ్రి యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఆ సిలువలో వేలాడుతూ ఆ దొంగ ప్రాధేయపడ్డాడు. కనుక వెంటనే ప్రభు అన్నాడు కదా, నేడే నాతో కూడా నువ్వు పరదేశిలో ఉంటావు అని యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు. కనుక ఆ సిలువలో ఉన్న దొంగ తనకు అర్థమైపోయింది, నేను చనిపోతే నాకు నరకం ఉంది, అగ్నిగుండం ఉంది అని భయపడిపోయి యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. కనుక వెంటనే ఆ దొంగ దేవుని రాజ్యంలో తాను ప్రవేశించినాడు. ప్రభు ప్రియులారా, దొంగకైనా ఛాన్స్ దొరికింది, కానీ మరి నీకెన్నో సంవత్సరాలు దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి దేవుడి నీ వైపు చేతులు చాపుతున్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి దేవుడి నిన్ను బ్రతిమలాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా ఎదుకురా, నీ హృదయం నాకిమ్ము, నీ హృదయంలో నన్ను చేర్చుకో, నేను నీ పాపాలు క్షమిస్తా, నీ పాపాలు తుడిచివేస్తాను, నీ పాపాలు కడిగి వేస్తాను, నేను నీతిమంతునిగా తీరుస్తా, నేను పరిశుద్ధునిగా చేస్తాను, నా రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. కానీ ఈనాడైన ప్రభు యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించకపోతే నీకు నరకం తప్పదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 43వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలో వారు తేజరిల్లుతారు, వారు దేవుని రాజ్యంలో వారు సూర్యుని వలె ప్రకాశిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, నువ్వు గురువా గోధుమ గింజవా, ఈరోజు తీర్మానం చేసుకో. బైబిల్ మనతో మాట్లాడుతున్నప్పుడు
దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తీర్మానం చేసుకో. ఆ తర్వాత 44వ వచనం, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలింది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనెను. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, ఒక మనుషుడు పొలములో దాచబడిన ధనం, ఆ ధనాన్ని కొనడానికి ఆ ధనము కావాలంటే ఆ పొలాన్ని కొనుక్కోవాలా, ఆ ధనం సంపాదించుకోవాలంటే ఆ పొలాన్ని కొనుక్కోవాలా. ఇప్పుడు పొలం కొనాలంటే ఏం చేయాలా, తన కలిగిందంతా అమ్మేశాడంట, తన కలిగిందంతా అమ్మివేసి వచ్చి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. వాస్తవ ప్రియులారా, ఆ ధనము యేసు ప్రభువారే. ఆ యొక్క పొలము లోకము, ఇందాక మనం చూసాం కదా, లోకము లోకములో ధనముగా పుట్టినాడు యేసు క్రీస్తు వారు. ఇప్పుడు ఆయన కొనుక్కోవాలి, కొనుక్కోవాలంటే నీకున్నదంతా అమ్మివేయాలి. ఏంటిది నీకున్న అమ్మేది, లేవ్ నీ జీవితంలో దేనికి నువ్వు బానిసమైపోయినావు అదంతా వదిలిపెట్టేసేయాల. అంటే ఆ ధనము సంపాదించుకోవాలంటే నీ తాగుడు మానేయాలా, నీ వ్యభిచారం మానేయాలా, నీ దొంగతనం వదులుకోవాలా, నీకున్న అబద్ధ మోసం వదులుకోవాలా, లోకముతో రాజీ పడుతున్న విషయాలన్నీ కూడా నువ్వు మానేసుకోవాలా, లోకముతో నువ్వు దేనితో సంబంధం పెట్టుకున్నావో అవన్నీ వదిలిపెట్టాలా, దేనికి బానిసమైపోయినావో అవన్నీ విడిచిపెడితే తప్ప, వాటిని అమ్మివేస్తే తప్ప ఆ ధనము నీకు దొరుకుతుంది. ఆ ధనము యేసుప్రభు వారే. కాబట్టి ఆయన నువ్వు కొనుక్కుంటే, ఆయన నువ్వు సంపాదించుకుంటే నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుతావు. ఇది వదిలిపెడితే అది దొరుకుతుంది, ఇది వదిలిపెట్టకపోతే ఆ ధనము దొరకదు. కాబట్టి ఆ ధనం కావాలంటే నీకున్నదంతా కూడా వదిలిపెట్టేసి ప్రభు దగ్గరికి రా, ప్రభు నీకు సహాయం చేస్తాడు, ఆయన రాజ్యం నీకు దొరుకుతుంది, ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఆ తర్వాత రండి, ఇంకో ఉపమానం ప్రభు చెప్పాడు, 45-46 వచనాలు, 45-46, పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకును పోలినది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంత అమ్మి దాన్ని కొనును. పరలోకం అంటే ఒక ముత్యము లాంటిదంట. కనుక ఆ వ్యక్తి ఏం చేశాడు, మరి అమూల్యమైన ఆ ముత్యమును కొనడానికి తన కలిగినదంతా అమ్మి వేసుకున్నాడంట. కనుక ఇవన్నీ కూడా ఉపమానాలు. కనుక నీ కలిగినంత అమ్మి వేసుకుంటే కానీ ఆ రాజ్యము దొరకదు. నేను కూడా యేసు ప్రభువును, ఈ ధనమును, ఈ ముత్యమును కొనుక్కున్నాను, సంపాదించుకున్నా, ఈ ముత్యాన్ని సంపాదించుకున్నా. 1977 సంవత్సరంలో ఈ ముత్యము, ఈ ధనము నాకు దొరికింది. నా జీవితంలో ఉన్నదంతా కూడా నేను అమ్మి వేసుకున్నాను, ఆ ధనాన్ని, ఆ ముత్యాన్ని నేను సంపాదించుకున్నాను. ఆయన నాకు రక్షకుడు అయినాడు, నాకు దేవుడు అయినాడు. ఈనాడు నువ్వు కూడా అంగీకరిస్తే నీ జీవితంలో కూడా ఈ గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుతావు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, చెప్పండి, వాక్యం దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఎంతోమంది చాలా జాగ్రత్తగా విన్నారు, వారిలో కూడా మీ కార్యాన్ని జరిగించి మై పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఆశీర్వదించే వారు, వారి యొక్క వ్యాపారం, ఉద్యోగం, పనులు, పొలం పనులు, మరి ఇంకే బాధ్యతలు అయితే చూసుకుంటున్నారో వారి పనులన్నింటిలో సహాయించండి, వారి పిల్లలు దీవించమని. ఈ మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్ను కూడా ఆశీర్వాదకరంగా చేసి, ఇంకా మా ప్రభా ఈ పరిచర్య అనేక స్థలాల్లోనికి వెళ్ళినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.